సీఎం కేసీఆర్ ఇవాళ వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. కాలేజీ యూనివర్సిటీ వరంగల్ అర్బన్ కలెక్టరేట్లను ప్రారంభిస్తారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానా భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. వరంగల్ పర్యటన తర్వాత యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. సీఎం కేసీఆర్ తుది దశకు చేరుకున్న ప్రధాన ఆలయ పనులను పరిశీలించి తుది మెరుగులకు పలు సూచనలు చేయనున్నారు. కొండపై ఆలయ పరిసరాల అభివృద్ది, కొండ చుట్టూ రింగు రోడ్డుతో పాటు గండి చెరువు వద్ద భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన పనుల పురోగతిని పరిశీలించనున్నారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహంలో రాత్రి బస చేసే అవకాశం ఉంది. ఇక రేపు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు సీఎం. సీఎం వరంగల్ పర్యటనతో జిల్లాల పేర్ల మార్పుపై జోరుగా చర్చ నడుస్తుంది. ఉమ్మడి వరంగల్ పరిధిలో మొత్తం 7 జిల్లాలు ఏర్పాటయ్యాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, చెనగామ జిల్లాలు ఉన్నాయి. అయితే వీటిలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. వరంగల్ రూరల్ జిల్లాకు ఇప్పటి వరకు హెడ్ క్వార్టర్స్ ప్రకటించలేదు. వరంగల్ అర్బన్ పరిధిలోని కార్యాలయాల్లోనే రూరల్ జిల్లా కార్యాలయాలు నడుస్తున్నాయి. అజంసాహి మిల్లు ప్రాంగణంలో రూరల్ జిల్లా హెడ్ క్వార్టర్ నిర్మించాలని చేపట్టాలని, పరకాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భూములను సేకరించాలని అనుకున్నారు. కానీ ఏవీ కొలిక్కి రాలేదు. అయితే తాజాగా ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఓ కొత్త వార్త వినిపిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండగా మారుస్తారని, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పిలుస్తారని సమాచారం. అర్బన్ జిల్లా పేరు హన్మకొండ లేదా రాణి రుద్రను హన్మకొండగా సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు కూడా దీని గురించి చెప్పారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా పేర్ల మార్పుపై ప్రకటన రావచ్చని ప్రచారం సాగుతోంది.